వెల్కమ్ టు ఏ1 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రారంభమైన 18వ లోక్సభ తొలి సమావేశాలు, సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్న ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్, తొలుత ప్రధాని మోదీ ఎంపీగా ప్రమాణం, తెలుగులో ప్రమాణం చేసిన కిషన్ రెడ్డి రామ్మోహన్ నాయుడు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసిన టాలీవుడ్ నిర్మాతలు, పవన్ కు చిత్ర పరిశ్రమ ఇబ్బందులు వివరించిన నిర్మాతలు. సమావేశంలో పాల్గొన్న ఏపీ సినిమాటోగ్రాఫర్ శాఖ మంత్రి కంతుల దుర్గేష్. విద్యాశాఖ మంత్రిగా మెగా డీఎస్సీ ఫైలుపై సంతకం చేసిన లోకేష్, 16,000 పోస్టుల భర్తీకి సీఎం చంద్రబాబు ఆమోదం, ఆర్భాటాలు వద్దంటూ తన కుర్చీకి చుట్టిన టవల్ తీసేసిన మంత్రి. తెలంగాణ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్ల నిరవధిక సమ్మె, వరంగల్ ఎంజీఎం ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు తమ 8 ప్రధానమైన డిమాండ్లను వెంటనే అమలు చేయాలని ధర్నా. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం, కేబినెట్ భేటీ వివరాలను మీడియాకు తెలిపిన మంత్రి పార్థసారథి, ఎన్నికల హామీలను నిలుపుకుంటున్నామని వెల్లడి. శ్రీశైల మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్న భట్టి విక్రమార్క, ఇరు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని దేవుణ్ణి కోరుకున్నట్లు వెల్లడి. తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తికి కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడి. నాడు ప్రకటన తర్వాతే మోదీ ఎమర్జెన్సీని అమలు చేశారన్న ఖర్గే, ఎలాంటి ప్రకటన చేయకుండా మోదీ ఎమర్జెన్సీని కొనసాగిస్తున్నారని విమర్శ, ఇలాంటి మాటలతో ఎంతకాలం మభ్య పెడతారంటూ ఆగ్రహం. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, టాలీవుడ్ నిర్మాతల బృందం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసింది. అల్లు అరవింద్, దిల్ రాజు, ఏఎం రత్నం, అశ్వనీ దత్, ఎలమంచిలి రవిశంకర్, నవీన్ ఎర్నేని, ఎస్ రాధాకృష్ణ, భోగవల్లి ప్రసాద్, డివివి దానయ్య, సురేష్ బాబు, సుప్రియ, బన్నీవాస్, ఎన్వి ప్రసాద్, నాగవంశీ, టీజీ విశ్వప్రసాద్, వంశీష్ కృష్ణ ఈ మధ్యాహ్నం విజయవాడలోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయానికి వచ్చారు. అప్పటికి కేబినెట్ సమావేశం ముగించుకుని వచ్చిన పవన్ కళ్యాణ్ సినీ నిర్మాతలతో భేటీ అయ్యారు. మర్యాద పూర్వకంగా జరిగిన సమావేశంలో ఏపీ సినిమాటోగ్రాఫర్ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా పాల్గొన్నారు. పిఠాపురంలో గెలిచి ఏపీ డిప్యూటీ సీఎం అయిన సందర్భంగా పవన్ కళ్యాణ్ నిర్మాతలు అభినందించారు. మంత్రిగాను విజయవంతం కావాలని శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు అపాయింట్మెంట్ వీక్షించాలని డిప్యూటీ సీఎం పవన్ ను కోరినట్టు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చెప్పారు. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో తెలుగు సినీ నిర్మాతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అరవింద్ మీడియాతో మాట్లాడారు. డిప్యూటీ సీఎం పవన్ ను సినీ పరిశ్రమ తరపున అభినందించినట్టు చెప్పారు. సినీ రంగంలోని అన్ని అసోసియేషన్లు కలిసి వచ్చి సీఎం చంద్రబాబును అభినందిస్తామని చెప్పినట్టు వివరించారు. త్వరలోనే అపాయింట్మెంట్ ఇప్పిస్తామని పవన్ చెప్పారని పేర్కొన్నారు. చాలా సంతోషకరమైన రోజు ఇవాళ. పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వచ్చాము. ఇది ఒక గుడ్ విల్ విజిట్. ఈ విజిట్లో ఏంటంటే, మేము కులాసాగా మాట్లాడుకోవడం కాకుండా మేము ప్రత్యేకంగా వచ్చింది చీఫ్ మినిస్టర్, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి అపాయింట్మెంట్ ఇస్తే మా ఇండస్ట్రీ మొత్తం తరలి వచ్చి, అంటే మా ఛాంబరు ఇతర అన్ని అసోసియేషన్స్ కలిపి ఒకసారి వచ్చి చీఫ్ మినిస్టర్ గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, వీరందరినీ అభినందించడానికి ఒకరోజు మాకు అపాయింట్మెంట్ ఇప్పించండి అని అడగడానికి వచ్చాం. వారు తప్పకుండా త్వరలో అది చేస్తామన్నారు. ఆ పని మీద వచ్చాం. చాలా మనస్ఫూర్తిగా కాసేపు మాట్లాడి చాలా ఆనందపడ్డాం. త్వరలో మళ్ళీ టోటల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ తోటి ఇక్కడికి వచ్చి వారిని అభినందించడానికి మళ్ళీ వస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరనే టికెట్ అనేది చాలా చిన్న విషయం అండి, దాని గురించి రాలేదు. చాలా ఇండస్ట్రీలో విషయాలు కొన్ని మాట్లాడుకున్నాం, కానీ రిప్రజెంటేషన్ వస్తుంది కదా, అప్పుడు అన్ని సమగ్రంగా మాట్లాడతాం. ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య, ఆర్టీసీ శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్ తొలి సంతకం మెగా డిఎస్సీ ఫైల్ పై చేశారు.
సచివాలయంలోని 4 బ్లాక్ లో రూమ్ నెంబర్ 2008 లోకేష్ ఛాంబర్ ఏర్పాటు చేశారు. తన ఛాంబర్ లో ఎలాంటి ఆర్భాటాలు వద్దట్టు మంత్రి లోకేష్ తన కూర్చీకి చుట్టిన టవల్ను తీసేశారు. ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు చేపట్టాక మెగా డిఎస్సీకి ఆమోదం తెలుపుతూ సంబంధిత ఫైల్పై సంతకం చేశారు. మెగా డిఎస్సీ కింద 16,347 పోస్టుల భర్తీకి ఆమోదం తెలుపుతూ సీఎం చంద్రబాబు సంతకం చేసిన విషయం తెలిసిందే. విద్యాశాఖ మంత్రిగా లోకేష్ కూడా అదే ఫైల్పై తొలి సంతకం చేశారు. అంతకుముందు సచివాలయంలో మంత్రి లోకేష్ కు అధికారులు ఘనస్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన మంత్రి లోకేష్ కు సహచర మంత్రులు నిమ్మల రామానాయుడు, రామ్ప్రసాద్ రెడ్డి, సవిత, గుమ్మడి సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్, మాజీ ఎంపీ గల్లా జయదేవ్, మాజీ ఎంపీ కనకమెడల, పార్టీ ఎమ్మెల్యేలు తదితరులు అభినందనలు తెలిపారు. పద్దెనిమిదవ లోక్సభ తొలి సమావేశాలు కొనసాగుతున్నాయి. సభ్యులతో ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. తొలుత ప్రధాని మోదీ వారణాసి ఎంపీగా ప్రమాణం చేశారు. అనంతరం కేంద్ర మంత్రులు, ఇతర సభ్యులు ప్రమాణం చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. తొలి రోజు 280 ఎంపీలు ప్రమాణం చేయనున్నారు. మిగిలిన వారు మంగళవారం ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం స్పీకర్ ఎన్నికకు నామినేషన్ కార్యక్రమం మొదలవుతోంది. ఈ నెల 26న స్పీకర్ ఎన్నిక పూర్తవుతుంది. 27న రాజ్యసభ సమావేశాలు కూడా ప్రారంభమవుతాయి. అదే రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. గంగాపురం కిషన్ రెడ్డి అను నేను. లోక్సభ సభ్యునిగా ఎన్నుకోబడినందున చట్టరీత్యా నెలకొల్పబడిన భారత సంవిధానం పట్ల యథార్థమైనటువంటి భక్తి విశ్వాసములు కలిగి ఉంటానని, భారతదేశపు సర్వసత్తాకు అధికారమును, అఖండతను సమర్థిస్తానని, నేను స్వీకరించబో కర్తవ్యంను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కింజరాపు రామ్మోహన్ నాయుడు అనే నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుతానని, నా బాధ్యతలను శ్రద్ధాశక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని తాను స్వామివారిని మొక్కుకున్నానని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క అన్నారు. సోమవారం ఆయన కుటుంబ సభ్యులు మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేష్, మెఘారెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి శ్రీశైల మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇరు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఋతుపవనాలు బలంగా వీచాలని, పంటలు బాగా పండాలని, వర్షాలు పడాలని కోరుకున్నట్లు చెప్పారు. తెలుగు వారందరి జీవితాల్లో వెలుగులు నిండాలని తెలంగాణ ప్రభుత్వం తరఫున దేవుడిని కోరుకున్నానన్నారు. ప్రపంచంలో తెలుగువారు ఎక్కడ ఉన్నా వారి జీవితాల్లో వెలుగులు నింపాలని, మంచి పేరు తీసుకురావాలని, మల్లికార్జున, బ్రహ్మరామిక అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకున్నానన్నారు. శ్రీ శ్రీశైల మల్లికార్జున స్వామివారి దర్శనం చేసుకొని, వారితో పాటు అమ్మవారి దర్శనం కూడా చేసుకొని, వారి ఆశీస్సులు కావాలని మెండుగా ప్రార్థించడం జరిగింది. నాతో పాటు గౌరవ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, అట్లాగే శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ గారు, అట్లాగే శాసనసభ్యులు డాక్టర్ రాజేష్ గారు, అట్లాగే శాసనసభ్యులు మెగారెడ్డి గారు, అట్లాగే శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, అట్లాగే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంకా ఇతర పెద్దలందరితో కలిసి స్వామివారి ఆశీస్సులు తీసుకొని ఇరు రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, ఋతుపవనాలు బాగా రావాలని, పంటలు బాగా పండాలని,
ఎటువంటి కరువు కాటకాలు లేకుండా అందరి జీవితాల్లో వెలుగు నిండాలని చెప్పి వారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వేడుకోవటం జరిగింది. తప్పనిసరిగా రెండు రాష్ట్రాలు కూడా తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా కానీ మంచి పేరు తీసుకొచ్చి మంచి ఉన్నత స్థానాలు ఎదిగి ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం అందరూ పనిచేసేటట్టుగా బాగా ముందుకు వెళ్ళడం కోసం కావాల్సిన ఆశస్సు రెండుగా ఇవ్వవచ్చిందో వారిని కోరుతాం. లోక్సభ సభ్యులుగా దగ్గుపాటి పురంధేశ్వరి, బండి ప్రమాణ స్వీకారం చేశారు. ఇద్దరు కూడా తెలుగులో ప్రమాణం చేశారు. వీరితో పాటు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కూడా ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి ట్వీట్ చేశారు. 18వ లోక్సభకు పార్లమెంట్ సభ్యురాలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో వికసిత్ భారత్, ఆత్మ నిర్భర్ భారత్ కోసం శక్తివంతం లేకుండా కృషి చేస్తామని ఆమె తన ట్వీట్ లో పేర్కొన్నారు. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుతానని, నా బాధ్యతల్ని శ్రద్ధాశక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ బండి సంజయ్ కుమార్. బండి సంజయ్ కుమార్ అని నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుతానని, నా బాధ్యతలను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఎంజీఎంలోని గాంధీ విగ్రహం వద్ద గ్రీన్ ఛానల్లో భాగంగా జూనియర్ డాక్టర్లకు అందించే ప్రతి నెల వేతనం, ఏ నెల వేతనం ఆ నెల అందే విధంగా ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని అన్నారు. ప్రధానమైన 8 డిమాండ్లను, రోడ్లు, విశ్వవిద్యాలయంలో పాటు మౌలిక సదుపాయాలు ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే అత్యవసర సేవలు కూడా నిలిపివేస్తామని డిమాండ్ చేశారు. తెలిపి మాకు ఇక ఇంకో ఆప్షన్ లేక ఈ సమ్మెకు 24వ తారీఖు దిగాము. నిన్న ఈరోజు మన ఫైనాన్స్ మినిస్టర్ అండ్ హెల్త్ మినిస్టర్ ఒకటి రిలీజ్ చేశారు, బడ్జెట్ హెల్త్ డిపార్ట్మెంట్కి ఇచ్చామంటూ. అందులో అది జిమ్మికి మాత్రమే, అసలు మాకు కావాల్సింది ప్రాపర్ జీవో. అంటే ఇప్పుడు ప్రతి నెల మేము స్టైఫండ్ వచ్చేటప్పుడు మా కాలేజ్లో మేమే ఫాలో అప్ చేసుకోవాలి, డిఎంఈ ఆఫీస్లో మేమే ఫాలో అప్ చేసుకోవాలి, ఆఖరికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సెక్రటరీకి వెళ్ళి కూడా మేమే క్లియర్ చేయించుకోవాలి. ఇది ఇలా అయితేనే మాకు 2 కానీ 3 నెలలకు స్టైఫండ్ వస్తుంది. సేమ్ ప్రాసెస్ బడ్జెట్ తీసుకొచ్చి యాడ్ చేశారు, కానీ ప్రాసెస్ మాత్రం మారలేదు. ఆ బడ్జెట్ ఉన్నా కూడా మళ్ళీ సేమ్ ప్రాసెస్ మళ్ళీ 2-3 నెలలు అయితే గవర్నమెంట్ అప్రూవల్ కోసం మళ్ళీ మేము వెళ్లాల్సిందే. ఇది కరెక్ట్ అయింది కాదు. నెక్స్ట్ బడ్జెట్ అంటూ అన్ని కాలేజీలకు సంబంధించి రిలీజ్ చేశారు, పారామెడికల్, నర్సింగ్ అండ్ మెడికల్ అని. మాకు మెయిన్ కావాల్సింది మా ఉస్మానియా బిల్డింగ్. ఆ బిల్డింగ్లో ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. ఇది మెయిన్గా ప్రజల కోసమే. అక్కడ ఉండే ఇన్ఫెక్షన్ రేటు మన ఉండే అన్ని హాస్పిటల్ కన్నా ఎక్కువ ఉంది. ఇప్పుడు ఒకసారి వర్షాలు స్టార్ట్ అయితే అక్కడ ఇన్ఫెక్షన్ రేటు మనం తట్టుకోలేము. పనిచేస్తున్న డాక్టర్లకు కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. నెక్స్ట్ మన కేఎంసీ రోడ్స్కి వెళ్తే ఆల్రెడీ 2 డేస్ బ్యాక్ కూడా యాక్సిడెంట్ జరిగింది. దీనికి సరైన జీవో ఆర్ఎండ్బి నుంచి కానీ ఎక్కడి నుంచి ఫండ్స్ రిలీజ్ అవుతున్నాయి, అవి రోడ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారో, అవి వచ్చే వరకు మా సమయం మేము విరమించాం. ఇలానే మేము మొత్తం ఈ రోజు వరకు ఓపీసే బైకట్ చేస్తాము. మేము
మళ్ళీ ఛాన్స్ ఇస్తున్నాం గవర్నమెంట్ మమ్మల్ని తొందరగా మా సమస్యలు పరిష్కరించి మమ్మల్ని డ్యూటీస్ చేసుకొని ఇవ్వాలి. లేకపోతే నెక్స్ట్ ఎమర్జెన్సీస్ కూడా సిచ్యువేషన్ అయితే మాకు తీసుకురావద్దని గవర్నమెంట్ ని కోరుకుంటున్నాం. ఈ మా ఏదైతే 8 డిమాండ్లు ఉన్నాయో అందులో 8లో 2 డిమాండ్లు మాత్రమే మా జీతాల గురించి ఉన్నాయి. మిగతా 8 డిమాండ్ల మిగతా 6 డిమాండ్లు అన్ని పబ్లిక్ గురించి. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసిన మెడికల్ కాలేజ్లో మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అందులో చదివిన వైద్య విద్యార్థి ఎలా మంచి వైద్యుడు మినిమం రియాక్షన్స్ లేవు ప్రాక్టికల్ చేద్దామని. ఆ ప్రాక్టికల్ చేయకుండా బయటకు వచ్చిన వైద్య విద్యార్థి మంచి డాక్టర్ ఎలా అవుతుంది? అది సొసైటీకి హార్మ్ఫుల్. మేము ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటున్నాం. ఫస్ట్ అవి ప్రివెంట్ చేయండి. ఇప్పుడు వాళ్ళు 2-3 బ్యాచ్ల తర్వాత చేసినా ఏ ఉపయోగం ఉండదు. ముందు స్టార్టింగ్ నుంచే ప్రివెన్షన్ లో చేయండి. నీట్ పేపర్ లీక్ పై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ నేత బోయిన్పల్లి వినోద్ కుమార్ మోదీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లోని నీట్ పేపర్ లీక్ అయిందని విమర్శించారు. ఈ పేపర్ లీక్ వ్యవహారంలో కోట్లాది రూపాయలు చేతులు మారినా ఈడీ దర్యాప్తునకు ఎందుకు ఆదేశించలేదని ఆయన మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నీట్ పేపర్ లీక్ కారణంగా పీజీ ఎంట్రెన్స్ పరీక్షను కేంద్రం రద్దు చేసిందని, అందువల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ గవర్నమెంట్ అటర్లీ ఫెయిల్డ్. ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చైర్మన్ కూడా నిన్న ఉద్వాసనకు పలికింది కేంద్ర ప్రభుత్వం. ఈ నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్ NEET, దీన్ని వెంటనే మనం విడ్డ్రా కావాలని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని చెప్పి కూడా నేను మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. మిగతా రాష్ట్రాలు కలిసి వస్తే మంచిది. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా ముందుకొచ్చి ఈ హెగమోని ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి పెత్తందారుల ఆ ఏదైతే వాళ్ళ గుప్పట్లో ఉన్నటువంటి దీనికి మనం చేరవలసిన అవసరం లేదు. ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొద్దాం. మీరు మంచుకో చెడుకో మీరు నిర్ణయం చేసింది కాబట్టి మీరు 2017లో తప్పలేదు మమ్మల్ని నీటిలో రావడానికి. కానీ అలా మీరు పునర్విచారించాలి. మేము విడ్రా కావాలి. పరీక్షలు కండక్ట్ చేస్తలేరు. ఎంసెట్ పరీక్ష అండి, ఒక 60 ఏండ్లు మన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండంగా నడుపుకున్నాం. ఎప్పుడు కూడా లీక్ కాలేదు ఎంసెట్ ఎంట్రన్స్ పేపర్. మంచిగా ఎగ్జామ్ రాసినప్పుడు పిల్లలు మెరిట్లో దొరికినాయి మనకు పిల్లలకు ఎంబీబీఎస్ సీట్లు, బీటెక్ సీట్లు. కాబట్టి దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, మా పార్టీ తరఫున కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ఇది 2017లో సుప్రీంకోర్టు తీర్పు వల్ల 2 తెలుగు రాష్ట్రాలు మనము అయిష్టతతోనే మనం జైన్ కావాల్సి వచ్చింది. పీజీలు అయితే 50% సీట్ ప్రభుత్వ సీట్లు ఇవ్వాలి. ఇలా కేసీఆర్ గారి పుణ్యాన ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ వచ్చింది తెలంగాణలో. పట 35-36 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వస్తున్నాయి. నిన్న రేవంత్ రెడ్డి గారు వారి కాన్స్టిట్యూన్సీలో కొడంగల్ కూడా పెట్టుకున్నాడు ఒకటి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కూటమి ప్రభుత్వ కేబినెట్ సమావేశం ముగిసింది. అనంతరం మంత్రి కొలుసు పార్థసారథి మీడియా సమావేశం నిర్వహించి కేబినెట్ భేటీ అంశాలను వివరించారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ ఎన్నికల వేళ ఏం చెప్పారో అవన్నీ కేబినెట్ సమావేశంలో ఆమోదించామని చెప్పారు. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ వేస్తామని చెప్పారని, అందుకు అనుగుణంగా 16,347 ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. దురదృష్టం కొద్దీ ప్రతి 6 నెలలకు ఒకసారి జరగాల్సిన టెట్ ను గత ప్రభుత్వం నిర్వహించలేదని, వేలాది మంది నిరుద్యోగులు నష్టపోయే విధంగా వ్యవహరించిందని ఆరోపించారు. 16,347 ఉద్యోగాలకి ఏమండి ఏమి డిస్కషన్ కి రాలేదు. వాళ్ళు కూడా వీళ్ళతో పనిచేస్తారేమో. ఇది సచివాలయం స్టాఫ్తోనే పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయబోతాయి. డోర్ టు డోర్ ప్రతి ఇంటికి కూడా సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అన్నింటినీ అంటే రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను పెంచడం కోసం అవకాశం ఉన్న ప్రతి విషయాన్ని కూడా లోతుగా పరిశీలించి తగు చర్యలు తీసుకోమన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు టీచర్స్ ఉండాలి, అసలు విద్యా బోధన చేసేవాళ్ళు లేకపోతే విద్య ఎట్లా అందుతుంది అనే ఉద్దేశంతో ఖాళీలున్న ప్రతి 16,347 పోస్టులు భర్తీ చేయడమే కాకుండా
ప్రతి సంవత్సరం కూడా రెగ్యులర్గా డిఎస్సీ పెట్టి వచ్చిన ఖాళీలన్నీ కూడా భర్తీ చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నాం. ఏం లేదు, నేను చెప్పినవి క్యాబినెట్లో డిస్కషన్. ఏదండి, వాళ్ళు చేసింది అయిపోయింది కదా, వాళ్ళు చేశారు కదా. ఇప్పుడు మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేస్తానికి కూడా ప్రాధాన్యత ఇస్తాం, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కానీ చదువుకు ముఖ్యం విద్యాబోధన చేసేవాళ్ళు కావాలి కదా. విద్యాబోధన వదిలేసేసి బిల్డింగ్ కట్టాము లేకపోతే రంగులేసామంటే విద్య అభివృద్ధి చెందదు కదా. కాబట్టి ముందు విద్యా ప్రమాణాలు పెంచడం కోసం, విద్యాభివృద్ధి కోసం టీచర్స్ని, ఖాళీలు ఉన్న టీచర్స్ అన్నిటి కూడా పోస్టులు కూడా ఫిలప్ చేస్తాం. 50 ఏళ్ల క్రితం విధించిన ఎమర్జెన్సీ గురించి ప్రధాని నరేంద్ర మోదీ నిత్యం ప్రస్తావిస్తూనే ఉంటారని, కానీ 10 ఏళ్లుగా ఎలాంటి ప్రకటన చేయకుండానే ఎమర్జెన్సీని కొనసాగిస్తున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ విధిస్తున్నామని ప్రకటించాకే దానిని అమలు చేసినట్టు చెప్పారు. ఇలాంటి మాటలతో ప్రజలను మభ్యపెడుతూ ఎంతకాలం అధికారంలో కొనసాగించుకుంటున్నారని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను మంటగలుపుతోందన్నారు. లోక్సభ ఎన్నికలకు ముందే దేశవ్యాప్తంగా చాలా పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా ఏకమయ్యాయని గుర్తు చేశారు. देखिए, संविधान को बचाने के लिए हमने जो कोशिश की थी उसमें सारी जनता हमारे साथ थी, लेकिन मोदी जी संविधान को तोड़ने की कोशिश किए, इसीलिए आज सभी पार्टी के नेता लोग एक होकर ये जो प्रोटेस्ट कर रहे हैं, और यहाँ पर जो गांधी स्टैचू थी और वहीं पर हम प्रोटेस्ट कर रहे हैं. मेरे बाबा साहब अम्बेडकर की वहाँ थी और गांधी जी की यहाँ थी. यानी हर नॉर्म्स को, डेमोक्रेटिक नॉर्म्स को तोड़ रहे हैं. इसीलिए आज हम ये दिखाना चाहते हैं, भाई मोदी जी आप संविधान के तहत चलिए. देखो, 100 बार यही बात बोलेंगे और इमरजेंसी के 50 साल हो रहे बोले तो तुम इमरजेंसी से विदाउट डिक्लेयरिंग इमरजेंसी यू आर डूइंग इट. इसीलिए हर बार वही बात बोल के आप कितने दिन ऐसा ही. తాను ఆత్మహత్య చేసుకున్నారని, వచ్చిన వదంతులను నమ్మవద్దని వైజాగ్ పెందుర్తి వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే ఆదిప్రాజ్ పేర్కొన్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో తాను ఆత్మహత్య చేసుకున్నట్లు వచ్చిన ఊహాగానాలపై ఆదిప్రాజ్ స్పందించారు. అవన్నీ అవాస్తవాలని చెప్పారు. ఆదివారం సాయంత్రం నేతలతో ఆత్మీయ సమావేశం అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి భోజనానికి బయటకు వెళ్లినట్లు ఆయన చెప్పారు. గ్యాస్ట్రిక్ నొప్పి రావడంతో ఆసుపత్రిలో చేరారని, ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. అయితే ఈరోజు ఎంత స్పీడ్గా పుకార్లు వాళ్ళంతా కూడా హల్చల్ చేస్తున్నాయో మన అందరం కూడా చూస్తున్నాం. నిన్న సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు కూడా పెందుర్తి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకొని కార్యకర్తలందరితోనే కూడా బ్రహ్మాండంగా కార్యక్రమం చూసుకొని తదనంతరం కుటుంబంతో కలిసి సరదాగా బయటికి డిన్నర్ కూడా వెళ్ళి రావడం జరిగింది. అయితే కొంచెం అనీజీగా అనిపించి, గ్యాస్ట్రిక్కా లేదంటే ఫుడ్ పాయిజన్ అయిందా అనుకుంటే తెలియదు, కానీ చిన్న అనీజీగా అనిపించి తెల్లవారుజామున సుమారుగా 2:30-3 గంటలకు నేను హాస్పిటల్కి వెళ్ళడం, అప్పుడు 6 గంటలకల్లా నేను డిశ్చార్జ్ అయిపోయి బయటికి రావడం కూడా జరిగింది. ఏమీ లేనటువంటి విషయాన్ని ఇవాళ ఏదేదో జరిగిపోయినటువంటి విధంగా దాన్ని ఎంతో పెద్ద విషయంగా ఇవాళ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ కూడా అవాస్తవం. నేను క్షేమంగా హ్యాపీగా ఇవాళ మా ఇంటికి వచ్చి ఆల్రెడీ రిలాక్స్డ్గా నేను ఉన్నాను. మా కుటుంబ సభ్యులందరితో కూడా బాబుని ఇప్పుడే సిల్వరోక్ స్కూల్లో కూడా బాబుని కూడా జాయిన్ చేయడం, ఇవాళే జాయిన్ చేయడం కూడా జరిగింది. అంత హ్యాపీగా ఉంది. ఎవరు ఎటువంటి సందేహాలు, ఇటువంటి వార్తలు వీటిని కూడా నమ్మకూడదని చెప్పి మరీ మరీ కోరుకుంటూ ప్రజలందరి దీవెనలో ఆశీస్సులతో మరింతగా మరీ పార్టీని బలోపేతం చేయడానికి మళ్ళీ ఏదైతే మనం అనుకున్నాం అనుకున్న షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు అన్ని కూడా సవ్యంగానే జరుగుతాయి. అందరికీ నమస్కారం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రారంభమైన 18 లోక్సభ తొలి సమావేశాలు, సభ్యులతో ప్రమాణ స్వీకారం చేస్తున్న ప్రొటెం స్పీకర్ వర్తుహరి మహతాబ్, తొలుత ప్రధాని మోదీ ఎంపీగా ప్రమాణం, తెలుగులో ప్రమాణం చేసిన కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసిన టాలీవుడ్ నిర్మాతలు, పవన్ కు చిత్ర పరిశ్రమ ఇబ్బందులు వివరించిన నిర్మాతలు సమావేశంలో పాల్గొన్న ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్. విద్యాశాఖ మంత్రిగా మెగా డిఎస్సీ ఫైలుపై సంతకం చేసిన లోకేష్, 16,000 పోస్టుల భర్తీకి సీఎం చంద్రబాబు ఆమోదం, ఆర్భాటాలు వద్దంటూ తన కుర్చీకి చుట్టిన టవల్ను తీసేసిన మంత్రి. తెలంగాణ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్ల నిరవధిక సమ్మె. వరంగల్ ఎంజీఎం ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు తమ 8 ప్రధానమైన డిమాండ్లను వెంటనే అమలు చేయాలని ధర్నా. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం. కేబినెట్ భేటీ వివరాలను మీడియాకు తెలిపిన మంత్రి పార్థసారథి, ఎన్నికల హామీలను నిలుపుకుంటున్నామని వెల్లడి. శ్రీశైల మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్న బట్టి విక్రమార్క, ఇరు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని దేవుడిని కోరుకుంటున్నట్లు వెల్లడి. తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తికి కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడి. నాడు ప్రకటన తర్వాతే మోదీ ఎమర్జెన్సీని అమలు చేశారట ఖర్గే. ఎలాంటి ప్రకటన చేయకుండా మోదీ ఎమర్జెన్సీని కొనసాగిస్తున్నారని విమర్శ. ఇలాంటి మాటలతో ఎంతకాలం మభ్యపెడతారంటూ ఆగ్రహం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ.